హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఈరోజు క్లాస్ వచ్చేసి జిఎస్ ట్రిక్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు అంశాలు జిఎస్ ట్రిక్స్లో భాగంగా వీనస్ గ్రహము శుక్ర గ్రహం యొక్క అన్ని రకాల పాయింట్స్ మనం ఒక వాక్య రూపంలో గుర్తు పెడతాం నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ వచ్చేసి ఇటీవల బ్రిటన్ శాస్త్రవేత్తలు కార్డిఫ్ యూనివర్సిటీ వాళ్ళు కార్డిఫ్ వీళ్ళు శుక్ర గ్రహం మీద కూడా జీవం ఉందని నిర్ధారించిండ్లు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో జస్ట్ ఊహించిన్లు ఇప్పుడు నిర్ధారించిల్ కాబట్టి కార్డిఫ్ యూనివర్సిటీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కరెంట్ అఫేర్స్ లో రైట్ ఫస్ట్ వచ్చేసి ట్రిక్ వీనస్ గ్రహము అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిఫరెంట్ గా ఉంటుంది ఇతర గ్రహాలతో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేస్తుంది వీనస్ గ్రహం రైట్ దీన్ని శుక్ర గ్రహం అంటారు తెలుగులో రైట్ ఏంటి అంటే అది ఎంఎస్డి ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్డి గుండు ఎండలో ప్రకాశవంతంగా నిదానంగా ఆయనకు ఓపిక ఎక్కువ కాబట్టి నిదానంగా కర్మయోగ్యతను నిదానంగా ఎదురు తిరిగింది సో ఈ వాక్య రూపంలో శుక్రగ్రహం యొక్క అన్ని పాయింట్స్ గుర్తుపెట్టొచ్చు ఈజీగా రైట్ ఏంటి అంటే ఎంఎస్డి మహేంద్ర సింగ్ ధోని మాస్ సైజ్ డెన్సిటీ ద్రవ్యరాశి పరిమాణము సాంద్రత ఈ మూడు కూడా ఎర్త్కు ఈక్వల్ గా ఉంటాయి ఎర్త్కు ఈక్వల్ గా ఉంటాయి అంటే భూమితో పోలిస్తే సమానంగా ఉంటాయి కాబట్టి ఈ శుక్ర గ్రహాన్ని భూమి యొక్క కవల అంటారు ట్విన్స్ ఇవి రెండు సోదర గ్రహాలు రైట్ గుండు అంటే గుండు గుండ్రగా ఉంటుంది మన మహేంద్ర సింగ్ ధోంది రైట్ అబ్జర్వ్ చేయండి ఇవాళ ఎప్పుడైనా జనరల్ గా ఇది సన్ సూర్యుడు స్థిరంగా ఉంటది గ్రహాలు మాత్రం తిరుగుతూ ఉంటాయి ఇట్లా తిరుగుతూ ఉంటాయి గ్రహాలు ఇందులో ఫస్ట్ గ్రహం వచ్చేసి బుధుడు నెక్స్ట్ది శుక్రుడు సో థర్డ్ది మనది భూమి ఎర్త్ మెర్క్యూరీ వీనస్ ఎర్త్ రైట్ అన్ని గ్రహాల యొక్క కక్ష ఆకారము కక్ష ఆకారం అంటే ఆర్బిట్ యొక్క షేప్ అనేది దీర్ఘ వృత్తాకారంగా ఉంటుంది సాగ వృత్తము గాజు గుండ్రగా ఉంటుంది నొక్కేస్తే ఇట్లా అవుతుంది సో అది దీర్ఘ వృత్తాకారము అన్ని కక్ష యొక్క ఆకారము శుక్రుడు మాత్రం సర్క్యులర్గా మోస్ట్ సర్క్యులర్ వృత్తాకారంలో ఉంటుంది సో డిఫరెంట్ కాబట్టి ఇంపార్టెంటు శుక్రగ్రహం యొక్క కక్ష ఆకారం అనేది కక్ష అంటే ఏంది సూర్యుని చుట్టూ తిరిగే మార్గమే కక్ష ఆ ఆకారము వృత్తాకారంలో ఉంటుంది మోస్ట్ సర్క్యులర్ వేలో ఉంటుంది ఎండలో ఎండ అంటే జనరల్గా మనకి హార్ట్ వేడి ఉంటుంది సో వేడి ఎక్కువ ఉంది అంటే అక్కడ సీవోట్ వాయువు ఎక్కువ ఉంది ఇన్ జనరల్గా సూర్యునికి దగ్గరగా ఉంది మెర్క్యూరీ సో అత్యంత వేడి అయిన గ్రహం అంటే మోస్ట్ హాట్ అంటే ఇది ఉండాలి కానీ డిఫరెంట్గా శుక్రుడు ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఎందుకు వేడి అయిన గ్రహము శుక్రుడు అంటే సీ ఓటు వాయువు ఎక్కువగా ఉంది నోబెల్ అవార్డ్స్ ఫిజిక్స్లో మనకు వచ్చింది సి ఎక్కువ ఉంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ వచ్చిందని చెప్పేసి చెప్పినటువంటి వివరాలు కరో ఫిజిక్స్ క్లాస్ ఇన్ జియో మొబైల్ శుక్రో మనాబే క్లాస్ అసల్మన్ జార్జియస్ అని చెప్పేసి మనం మొన్న చెప్పినాం రైట్ ఎండలో టు వాయువు ఎక్కువ ఉంది కాబట్టి వేడిగా ఉంది ప్రకాశవంతంగా అంటే బ్రైట్ స్టార్ ఏంటి బ్రైట్ అంటే ఇక్కడ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ పొద్దున లేచినప్పుడు నైటు ఈ రెండు సమయాల్లో మనకి ప్రకాశవంతంగా కనిపించే చుక్క ఉంటుంది ఒకటి మెరుస్తూ ఉంటుంది ఆ చుక్క అనేది చుక్క కాదు గ్రహము ఆ గ్రహమే శుక్ర గ్రహము దీన్ని మార్నింగ్ కనిపిస్తుంది ఈవినింగ్ అనిపిస్తుంది కాబట్టి మార్నింగ్ స్టార్ అంటారు ఈవినింగ్ స్టార్ అంటారు బ్రైటే కనిపిస్తుంది జనరల్గా మనకు చుక్కెదురు అంటారు అండి చుక్కెదురైంది ఏదైనా ఓటమి ఫాల్ అయినప్పుడు మనము చుక్కెదురైంది అంటాం చుక్క ఎదురైతే అది ఒక అపనమ్మకంగా భావిస్తారు ఆ చుక్క మనకి ఏదన్నా పనికి వంగా పొద్దుగాల కనిపిస్తే ఇంకా పని కాదని చెప్పేసి అంటారు సో చుక్క ఎదురైందంటే ఆ చుక్క ఈ గ్రహమే రైట్ నిదానంగా అంటే నెమ్మదిగా తిరుగుతుంది అన్ని గ్రహాలు కూడా భూమి కూడా తనకు తాను తిరుగుతుంది సెల్ఫ్ రొటేషన్ దీంతోపాటు ఈ సన్ చుట్టూ కూడా తిరుగుతాయి రొటేషన్ సో ఆత్మ భ్రమణం ఉంటుంది అన్ని గ్రహాలకు పరిభ్రమణం ఉంటుంది జనరల్గా మన ఆత్మ ఆత్మభ్రమణం ఎంతమంది వన్ డే భూమిది ఇది వన్ ఇయర్ ఇది ఇది ఎక్కువ ఉంది పరిభ్రమణం రొటేషన్ ఎక్కువ ఉంది అన్ని గ్రహాలకు ఇట్లనే ఉంటుంది కానీ శుక్ర గ్రహం మాత్రము ఆత్మ భ్రమణ కాలము సెల్ఫ్ రొటేషనే ఎక్కువ ఉంటుంది నిదానంగా పోతుంది కాబట్టి ఇదేమో టూ ఫార్టీ త్రీ డేసు ఇదేమో టూ ట్వంటీ ఫైవ్ డేసే అంటే శుక్ర గ్రహం మీద ఒక రోజు కావాలంటే టూ ఫార్టీ త్రీ డేస్ గడిచిపోవాలి ఒక రోజు విలువ అనేది మనతో పోలిస్తే రైట్ నిదానంగా అంటే నెమ్మదిగా తిరుగుతుంది అన్నట్టు సో ఎంఎస్టి ధోని క్యారెక్టర్ అదే కాబట్టి మనకు గుర్తుంటుంది ఎదురు తిరిగింది అంటే సో అన్ని గ్రహాలేమో పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి కాబట్టి సూర్యుడు తూర్పున ఉదయించి పడమరణ అస్తమిస్తాడు కానీ వీనస్ అండ్ యురేనస్ వీనస్ అండ్ యురేనస్ అనేది తూర్పు నుంచి పడమరకు పోతే వ్యతిరేక దిశలో కాబట్టి పడమరణ ఉదయించి తూర్పున అస్తమిస్తాడు ఈ రెండు గ్రహాల మీద డిఫరెంట్ కాబట్టి ఇది డిఫరెంటే ఇది డిఫరెంటే ఇది డిఫరెంటే ఇది డిఫరెంటే ఇది కాబట్టి సో డిఫరెంట్గా ఉంది ఎగ్జామినర్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆ కోడ్ రూపంలో గుర్తు పెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే సో ఈ బ్రిటన్లోని కార్డిఫ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఈ శుక్ర గ్రహం మీద పాస్పేన్ సో పిహెచ్ఓ త్రీ సో పాస్పేన్ ని కనుగొన్నారు అంటే పాస్పేన్ ఎప్పుడు వస్తుంది అంటే బయటకి ఆక్సిజన్ లేని ప్రాంతంలో ఆక్సిజన్ లేని వాతావరణంలో బ్యాక్టీరియాలు రిలీజ్ చేస్తాయి పాస్పెన్ని అంటే అక్కడ బ్యాక్టీరియా ఉంది పాస్పెన్ ఉంది అంటే బ్యాక్టీరియా ఉన్నట్టే పాస్పెన్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఆక్సిజన్ లేని ప్రాంతంలో బ్యాక్టీరియా బతికేందుకు ఈ పాస్పెన్ వాయువుని గ్యాస్ అది ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటుంది సో పాస్పెన్ల అంటే అక్కడ జీవం ఉందని సో అంగారకుడి మీద ఉంది అని కనుగొన్నారు భూమి మీద ఎలాగో మనం ఉన్నాం జీవులమే నెక్స్ట్ శుక్ర గ్రహం మీద కూడా జీవం ఉంది అని చెప్పేసి ఈ బ్రిటన్ వాళ్ళు కార్డిఫ్ వాళ్ళు భావిస్తున్నారు రైట్ అయితే ఇక్కడ ఈ పాస్పరస్ ప్లస్ హైడ్రోజన్ వీటి కలయిక సో మనకి పాస్పరస్ ఉపయోగాలు జనరల్ సైన్స్లో చాలా ఉపయోగం ఉంటాయి ఏంటి పాస్పరస్ అంటే మనకి ఎముకల్లో ఉంటుంది ఎముకలు గట్టిగా ఉండాలంటే పాస్పరస్ అవసరము అండ్ ఇంకోటి కాల్షియం అవసరము దీంతోపాటు ఇది మొత్తము తెల్ల బాస్వరం ఉంటది అంటే పాస్పరస్ తెలుగులో బాస్వరము సో తెల్ల బాస్వరం ఉంటది ఎర్ర బాస్వరం ఉంటుంది ఈ తెల్ల బాస్వరం అనేది మనం జనరల్ గా ఎలుకల మందుగా ఉపయోగిస్తారు ఎలుకల మందును జింక్ పాస్ఫైడ్ ఉపయోగించి ఎలుకలను చంపేస్తారు అయితే ఆ జింక్ పాస్ఫైడ్ లో ఉండేది తెల్లబాస్వరము ఇంకా తెల్ల బాస్వరానికి చర్యాశీలత ఎక్కువ గాలి ఎక్కువగా వచ్చినప్పుడు మనం శ్మశానం గుంట పోయేటప్పుడు ఎముకల్లో ఉన్న పాస్పరస్ ఏదైతే ఉందో అది మండేస్తుంది ఆక్సిజన్తో కలిసి మండేస్తుంది ఇంకా మనం దయ్యం అనుకుంటాం దయ్యం ఉందని చెప్పేసి అనుకుంటాం దయ్యం లేదు అక్కడ ఎముకల్లో ఉన్న పాస్పరస్ ఎక్కువ గాలికి మండింది అంతే కాబట్టి మీకు ప్రశ్న వచ్చింది కానిస్టేబుల్ పరీక్ష అనుకుంటా మొత్తం మీద తెల్లబాస్వరాన్ని నీటిలో ఎందుకు ముంచి ఉంచుతారంటే సో నీటిలో ఉంచకుంటే బయట ఉంటే అది మండేస్తుంది కాబట్టి నీటిలో ఉంచుతారు దాని రియాక్షన్ రేటు తగ్గించేందుకు ఉంచుతారు నీటిలో అది ఆన్సరు సో భాస్వరం అనేది అగ్గిపెట్ట ఉంటుంది మనకి అగ్గిపెట్టలో ఈ చివరిన మనం గీకేది ఉంటుందిగా ఆ గీకేది ఎర్రబాస్వరం ప్లస్ గాజు ముక్కల కలయిక జనరల్ సైన్స్ అంటే మన కంటికి కనిపించే వాటిని అధ్యయనం చేయాలి రోజు పొద్దున అగ్గిపెట్ట గీకుతున్నావు కనిపిస్తుంది అధ్యయనం చేయాలి అగ్గి పుల్లలు ఏముంటుంది అగ్గిపెట్టెలు ఏముంటుంది అంటే పెట్టమీన్స్ ఆ పక్కపోంటే ఎర్ర బాస్వరం ఉంటుంది ప్లస్ దాంతోపాటు గాజు ముక్కలు ఉంటాయి గాజు ముక్కలు గరుకుతనానికి పనిచేస్తాయి రైట్ ఇది ఈ శుక్రగ్రహం యొక్క జిఎస్ ట్రిక్స్ అండ్ కరెంట్ అఫేర్స్ ట్రిక్స్ అంటే టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉండాల్సిన అవసరం లేనే లేదు ఆ లింక్డ్ పాయింట్స్ అన్ని మనం ఒక దగ్గర అధ్యయనం చేస్తే ఈజీగా గుర్తుంటుంది సంబంధం ఉన్న పాయింట్స్ లింక్ పెట్టుకొని చదవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్